పిల్లలకు సరైన సమయంలో పుస్తకాలు అందవు. పుస్తకాలు అందాల్సింది ఏప్రిల్ మే మాసం కల్లా పుస్తకాలన్నీ కూడా స్కూళ్ళకు చేరాలి. చేరిన తర్వాత స్కూళ్ళు ఓపెన్ అయిన వెంటనే పుస్తకాలు పిల్లలకు అందజేయాలి. పిల్లలకు పుస్తకాలు అందజేయడమే కాకుండా స్కూళ్ళు తెరిచిన వెంటనే 3 జతల యూనిఫామ్లు స్కూళ్ళల్లో పిల్లలకు అందజేయాలి. మన కర్మ ఏమిటి అంటే, మన కర్మ ఏమిటి అంటే, నా పాదయాత్రలో నేను గమనించా పిల్లలకు సెప్టెంబర్ దాటుతా ఉన్నా కూడా పిల్లలకు ఎవరికి కూడా పుస్తకాలు అందని పరిస్థితి. నా పాదయాత్ర నేను గమనించా యూనిఫామ్లు కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితి. ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో పిల్లల చదువులు సాగుతూ ఉన్నాయి. టీచర్ల ఉద్యోగాలు కొరత ఉన్నా కూడా రిక్రూట్మెంట్ చేయరు, పుస్తకాలు ఇవ్వరు, యూనిఫామ్లు ఇవ్వరు. ఇక పిల్లలు ఏదైనా గవర్నమెంట్ కాలేజ్ స్కూళ్ళకు పోతే ఆ గవర్నమెంట్ స్కూళ్ళ పరిస్థితిని చూస్తే బాత్రూములలో నీళ్లు సరిగ్గా ఉండవు, స్కూళ్ళల్లో ఫర్నిచర్ సరిగ్గా ఉండదు, స్కూళ్ళల్లో ఫ్యాన్లు తిరగవు, కంపౌండ్ వాల్ ఉండదు. ఇంతటి దారుణమైన పరిస్థితిలో మన స్కూళ్ళు మన వ్యవస్థ నడుస్తూ ఉంటే ఇక పిల్లలను చదివించాలి అని అంటే ఏ తల్లైనా ఏ తండ్రైనా భయపడాల్సిన పరిస్థితి. మరోవైపున చూస్తే ప్రైవేట్ రంగంలో స్కూళ్లను ప్రోత్సహించేందుకు గవర్నమెంట్ రంగంలో ఉన్న స్కూళ్ళన్నీ కూడా పూర్తిగా నీరు కారుస్తూ ఉన్న పరిస్థితులు. ప్రైవేట్ రంగంలో చూస్తే, స్కూళ్ళు చూస్తే ఫీజులు షాక్ కొట్టే విధంగా ఉన్నాయి. నారాయణ స్కూల్ అంటారు, చైతన్య స్కూళ్ళు అంటారు, గ్రామ స్థాయిలో కూడా ఈ నారాయణ స్కూళ్ళు తీసుకొని పోవాలి అని చెప్పి ఆరాటపడతా ఉన్న పరిస్థితులు. ఫీజులు చూస్తే అక్కడ ఎల్కేజీ చదివించాలన్నా కూడా కనీసం 20,000 రూపాయలు పైసలకు ఫీజులు అడుగుతా ఉన్నారు. కొన్ని స్కూళ్ళల్లో అయితే నా కన్న ఎదుటనే 40,000 రూపాయలు అడుగుతా ఉన్న పరిస్థితులు కూడా చూశారు. ఇటువంటి అన్యాయమైన పరిస్థితులు ఉన్నప్పుడు మన పిల్లలు చదివించాలి అని అంటే నిజంగా అది కష్టపడాల్సిన పరిస్థితులకి తల్లిదండ్రులు పోతా ఉన్న పరిస్థితులు. ఇవన్నీ కూడా నేను మీకు మాటిస్తా ఉన్నాను, ఇవన్నీ కూడా మార్చేస్తాను అని చెప్పి మీ అందరికీ నేను ఇవాళ మాటిస్తా ఉన్నాను. మా లేటెస్ట్ వీడియోస్ ని చూడాలంటే కేఎస్ఆర్ ఆర్ఎక్స్ 100 టీవీ యూట్యూబ్ ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్ ని పొందండి.